శ్రీలంక సముద్ర తీరంలో భారతీయులు వలస వచ్చి స్థిరపడ్డ ఒక పల్లెటూరు. వాళ్ళు ఉండటానికి వీల్లేదంటూ స్థానికులు దాడులు జరుపుతుంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆ పల్లె జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకు బతుకుతున్న రోజు. మొఘలాయిలు హిందువులను పెట్టే కష్టాలు చూడలేక జిజాబాయ్ తన కొడుకు శివాజీకి విలువిద్యలు నేర్పించి వీరుల కథలు చెప్పింది. తన కొడుకులో పౌరుషాన్ని రెచ్చగొట్టి వాళ్ల మీద తిరగబడేలా చేసింది. అప్పటి మొఘలాయిల సేనాధిపతిగా అఫ్జల్ ఖాన్ అని ఉండేవాడు. వాడు పొడుగ్గా 7 అడుగులెత్తున రాక్షసుల్లా ఉంటాడు. వాడు కూడా శివాజీని ఏం చేయలేకపోయాడు. అందుకని సందికని పిలిచి కౌగులించుకున్నట్టు నటించి వీపులో కత్తితో పొడిచాడు. అమ్మో, శివాజీ చచ్చిపోయాడా? లేదురా, శివాజీకి ఉక్కు కవచం ఉంది. ఇనపగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెని 2గా చీల్చేశాడు. అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. ఛత్రపతి అంటే ఏంటమ్మా? తన కోసం తను బతికేవాడు మనిషి, నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి. తర్వాత ఏమైందమ్మా? తననంత వాణ్ణి చేసిన తల్లి కోసం శివాజీ పెద్ద కోట కట్టించి బంగారు ఉయ్యాలు చేయించి అమ్మను బాగా చూసుకున్నాడు. నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా. నీకు ఈ కష్టాలు ఏవీ లేకుండా చేస్తాను. నేను మహారాణిలా చూసుకుంటానమ్మా. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నాన్న. నువ్వేంట్రా మామకిల్లు కట్టించేది? పోయి మీ అమ్మకి కట్టించుకో. అశోక్, ఏమిట్రా మాటలు? అందరూ అంటున్నారు వాళ్ళమ్మ చచ్చిపోతే నాన్నకి నిన్నిచ్చి పెళ్లి చేశారంట. అంటే నేను ఒక్కడే గాని కొడుకుని, వాడు వాళ్ళమ్మ కొడుకు. తప్పు నాన్న. రామలక్ష్మణులు కూడా ఒక తల్లి బిడ్డలు కాదురా. అన్నదమ్ములంటే వాళ్ల గురించే చెప్పుకుంటారు. మీరు కూడా అలాగే కలిసి ఉండాలిరా. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే నేను భరించలేనురా. అది నాకు చావు కన్నా పెద్ద శిక్ష. అమ్మా అమ్మా అమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా, నీకు ఇష్టమని జంట మామిడి పళ్ళు తెచ్చాను. అమ్మ కోరికలన్నీ నీకే తెలుసురా. పండు చాలా బాగుందన్న, ఎక్కడి నుంచి తెచ్చావు? సత్తన్న తోటలో దొంగతనం చేసి తెచ్చాడు. ఏరా, దొంగతనం చేసావా? లేదమ్మా. అబద్ధం చెప్తున్నాడమ్మా. ఇందాక బడే కొట్టి దొంగతనానికి వెళ్ళాడు. కావాలంటే ఒట్టేసి చెప్పమను. ఒట్టేసి చెప్పరా. దొంగతనం చేస్తావురా? నువ్వెంతో గొప్పడు అవుతావని ఊహించుకున్నాను. ఇదే నువ్వు చేసిన పని ఇంకెప్పుడైనా చేస్తావా? చేస్తావా చెప్పు. పోరా, నీ మొహం చూడాలంటే నా అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు నాకు కనిపించకపో. మా పెద్ద అబ్బాయి వీటిని మీ తోటలో దొంగతనం చేశాడు. క్షమించన్నాడు. దాని ఉంది తీసుకెళ్లరా అంటే నాకు ఒట్టినే వద్దు అని తోటలో సందటాల దాకా పనిచేసి మరీ తీసుకొచ్చాడమ్. ఇంకో నాలుగు పట్టుకెళ్ళరా అంటే నేను మా తమ్ముళ్లాగా ఈ జంట మామిడి పళ్ళు అంటే మా అమ్మకి ఎంతో ఇష్టమని కోసుకెళ్ళాడత. నువ్వెక్కడా?
చచ్చిపోతారాదో పడవలో వస్తారులేరా భద్రం శివాజీ బాజీరావు గారు వేళ్లతో కలిపి ఇప్పటి వరకు వెట్టి చాకరీకి అదే మీరు చేరదీసిన కాంతిశీకుల సంఖ్య 3000కు పైమాటే మరి మాకు కూడా థ్యాంక్ యూ సార్ వాళ్ళకి పొజిషన్ ఏంటో ఒకసారి చెప్పు అలాగే సార్ చూడండి మీరంతా ఈ దేశంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు న్యాయంగా అయితే మిమ్మల్ని వెనక్కి తరిమేయాలి కానీ అన్న బాజీరావు గారు మీ మీద జాలి పడుతున్నారు కాబట్టి మేము చూసి చూడనట్టు ఉంటాం గుట్టుగా కాగితాల మీద సంతకాలు చేసి ఆయన పెట్టింది తిని బతకండి తెల్ల కాగితాల మీద సంతకాలు ఏంటండి ఇదంతా మోసం మాకు తెలిసా మాత్రం మేము చదువుకున్నాం ఇక్కడ కాకపోతే బయట ఎక్కడో పని చేసుకు బతుకుతాం మేము సంతకాలు పెట్టమండి నా బిడ్డ చూశారుగా ఎదురు తిరిగినోడు చావడు వాడి వెనకున్నోడు చేస్తాడు ఈ షిప్పులకి సరుకెత్తడం దించడం నా లీగల్ వ్యాపారం దాని వెనక జరిగే చీకటి వ్యాపారం వేరే ఉంది అదే నన్ను విశాఖపట్నానికి ఇంటర్లోడ్ చేసింది స్మగుల్డ్ గుడ్స్ని షిప్పు ఒడ్డుకొచ్చాక దించడం కష్టం అడ్డవైన గాడిదలందరినీ మేపాలి అందుకని షిప్పు సముద్రంలో ఉండగానే ఆ సరుకుని ఒడ్డుకు చేర్చాలి అది మీరు చెయ్యాల్సిన పని ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి వేరే గ్రూపులు ఉంటాయి సరుకు కోసం దాడులు జరుగుతాయి అవతల వాళ్లకి భయపడు పోలీసులకి జడిసు సరుకు అక్కడ వదిలి రావద్దు పొట్టి చేతులతో ఇక్కడికొస్తే అక్కడ మిగిలిన ప్రాణాలు ఇక్కడ ఇంతకీ ఆడు చచ్చుంటాడా బతికుంటాడా వాడు చచ్చే ఉంటాడన్నా ఇంతసేపు ఎక్కడ బతుకుతాడనా ఇంకేం బతుకుతాడు ఖచ్చితంగా చచ్చే ఉంటాడు అయితే పందెం వాడు చచ్చే ఉంటాడని నా పందెం 500 అన్నా నా పందెం 800 అన్నా 1000 రూపాయలు నా పందెం 1200 నాది 1500 ఖచ్చితంగా బతుకుంటాడని నా పందెం 2000 తెలుసురా ఆడు చావడని ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ చిప్పులోంచి సరుకు దించారని తెలిసింది మేము వచ్చేసరికి దాన్ని మాయం చేశాం నడిసంద్రంలో అది ఎలా కుదిరింది మళ్ళీ పందెం ఈసారి కిందకు దించితే ఆ చేప ముందు వీడి తల తింటదా మొండెం తింటదా మెత్తగుంటది కదన్నా
ముందు మొండమే తింటది. ఎద్దబ్బా, ఆ చేపకు ఏమాత్రం బుర్రున్నా ఈడి గ్లామర్ చూసి ముందు తల తినేస్తది. దించండమ్మా దించండి. చెప్తున్నాడరా, చెప్పేస్తున్నాడరా, చెప్తాడన్నా, చెప్పు 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 చెప్పమ్మా. ఇప్పుడే వదిలే, నీ ఒక్కడి కాళ్ళు ఎర్రకొడతా. ఇంకా లేట్ అయిందంటే మీ అందరి కాళ్ళు ఇరిగిపోతాయి. నెత్తురు వాసన చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది. బాడీని చేప నవ్విలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి గాని ఎంత గుంజనారా అదేంట్రా.
ఈ భద్రంగాడు ఇంకేసే బీటింగ్ చేయాలి. మనోడే విడిపించాడు మరి మామూలు శివాజీ ఏంటి ఛత్రపతి శివాజీ ఊరుకోండిరా దెబ్బలు బాగా తగిలేయంట్రా. ఈ దెబ్బలు ఏముంది కాని బాబాయ్ మనోడిని సొర చేపకి మేతగా పడేశారు. అది ముక్కలు ముక్కలుగా నవ్విలేస్తుంది ఎలా తప్పించుకున్నా అసలు ఏం జరిగింది. అది మగ సేప కాదు ఆడసేప. ఇంకటి చెత్తది మనోని చూద్దాను సిగ్గుతో సీర సరిపోనే గెసుకుని సరిపోనే గెసుకుని దీంతోనే సరిపోనది ఇంకటి తింటది సొరకి సీరా కనపడ్డా ఎగేసుకో సముద్రం ఫోటు మీద ఉంది డేంజరు సచ్చినుడా పెద్ద పరిగి మొహను యదవంతా మనకు పనేటి. ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా. ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తానుండండి. మాలాంటి వీరులకు అది చాలా అవసరం. తీసేయ్. దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. ఆడుండగా పూజలు దుబ్బడం వేస్టే. సొంతం నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఏం పట్టించుకుంటున్నారా? అదేంటన్నాయా అలానేసావ్? ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే. స్కూల్ ఫీజు కట్టాలి, రెడీ చే. ఎక్కువైపోయిందిరా బెత్త నాయల దగ్గర కూడా యాలియేషన్ ఉంటుంది ఇక్కడ. బాబాయ్ మంచి బందరలోటు చేయించొచ్చుగా. గిట్టుబాటు అవదరా అబ్బాయి, చేస్తా మీద పడి మొత్తం ఆడే ఎక్కేస్తాడు. మొత్తం అనేది ఉత్తాపద్దం, తింటే లడ్డూలు తింటాం గాని బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా, నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది, నువ్వు తినే నేను వస్తా. అప్పుడే అక్కడికి టైం అంటే టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాటరాజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా, 3 ఇంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా, రాత్రి మళ్ళీ కాటరాజ్ డ్యూటీ. గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో, నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. ఇక్క రేగిందంటే మానేగల జాగ్రత్త. ముదిరిందిరా నీకు, వాటిలో ఉండే తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా అమ్మా నేను వస్తానుగా, బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా, అసలే కళ్ళు కనిపించావు, కదలకుండా కూర్చోమంటే వినవు. నేను ఇక్కడికి వచ్చాను రా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మం, అది వీధి అని నీకు తెలుసేంటి? బళ్ళు పశువులు గట్ర వస్తుంటాయి, కూర్చో. అమ్మ తమ్ముడు అశోకి ఏమన్నా తెలిసిందంటరా? నీ పేమేళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా, తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కటరాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకొచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడు వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే. గొడవలు మడ్డర్లు నా దాకా రాణి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే, చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే సార్. రే, వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు, ఈ ఎదవలంతా మనకేంగా తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గానే రా, నొక్కుబే. రై అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటగనండి. ఎరా, సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యక చేస్తావా? సరుకుదిలేసి వస్తే ఇక్కడ తెస్తావు కదా. అక్కడేం చూస్తున్నావు, నొక్కు. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు, నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే అయ్యాక చెప్పు, వస్తా.
నీకు కావలసినంత ఇస్తా పోరా. మొన్న ఈ మధ్య చూసా గుంట మాంచి పొంగు మీద ఉంది. ఏంట్రా సౌండ్? చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగు వచ్చింది, చావు కళ. ఏంట్రా పెద్ద మునగా అనుకుంటావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా? చెప్పింది నడు, అరే నడవ మాట్లాడు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నీళ్లలో చాప అనుకున్నావేంట్రా కాట్రాజ్? కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా. నువ్వెంత అరిచినా ఆడి కళ్ళలో భయమే లేదేటి. మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి. మన బతుకులంటో తెలుసుకున్న వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు బిగించడం, పళ్ళు కొరకడం. పిడికిల్లో పళ్ళు మాకు లేవు మరి. వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంట మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే. అడేం వాకి మూసుకొని ఉండాలా? మరీ కొజ్జాల బతుకుతున్నారా? ఎస్, కొజ్జాల కుక్కలో. మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా? ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక? పదండి పదా. వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం. ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు. ఏంటయ్యా, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు, ముందు వెనక ఆలోచించరు. ఏంటి అసలేమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక పిచ్చాల్లా కనిపిస్తున్నారా? నువ్వేంటి అతనకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా. చూసింది చాలు కాని పద. ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా. తనెవరో, ఎక్కడుంటాడో, మళ్ళీ కనిపిస్తాడు. ఇలా మాడుముఖం పెట్టి అడిగితే పనవదు, కాస్త నవ్వుతాడు. అక్కడ గుంజినట్టుంది, వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్కి లెవెల్ తీసుకొచ్చాడు.
ఆఫీస్ లో ఏంటిది? ఇలాంటివి ఎక్కడ కాదు, తర్వాత కలవండి. రే మిఠాయి రా బాబు మిఠాయి, లంచం పడితే కానీ పనవదు. ఫ్రీగా వద్దు, డబ్బు ఎందుకు వచ్చాయినా పర్లేదు. అది సరే ఆవిష్. ఏం మాట్లాడుతున్నా, బయటకు వెళ్ళండి. మా వారితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి, వేటన్ని సెటిల్ చేసేస్తా. గెట్ అవుట్. గురుడు భలే ఫాస్టే, బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేసాడు. ఏం అమ్మాయిరా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది, ఇలాగైతే పని జరగడం కష్టం. నీలతో మాట్లాడుతున్నారా? నీల ఆ అమ్మాయి ఏంటది? తలుపుతా వెంట్రా, తుంచి తంచులో వేసుకెళ్తా. లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు, పద్దో ఓడిపోద్ది. లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయిన ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్ కి అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్ని ఉన్న నేనే 4 ఇయర్స్ గా ఫాలో అయితే జస్ట్ 2-3 టైమ్స్ క్లోజ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? అన్ని నాన్నోడు చెప్పిస్తారు. 2 ఇయర్ 8 మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 ఇయర్ 6 మంత్స్ బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరాంది. షీ కేర్ ఫర్ మీ, బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అది ఎప్పుడు? ఆగస్ట్ 15 కదా, నీకు అవసరమా? అబ్బా బానే పడేసు. నందా, మహేష్ నందా, అందగాడు ఆ పెదవాల్తీ, నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్య లాంటి చేసుకో, నా బ్లెస్సింగ్స్ నీకు. గో ఎల్లు అప్పలాయుడు, అప్పలాయుడు. ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకే పదవి మీద ఆశ లేదు. మేయర్ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను. అన్నీ అనుభవించాను, ఇంకా నాకేం కావాలి చెప్పండి. మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు. ఇదిగో అప్పలనాయుడు, ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి, నిలబడతాను. అప్పలనాయుడు, అప్పలనాయుడు. కాదు, ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి, దానికి నా ఫుల్ సపోర్ట్ ఇస్తా. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఎంతకంటే ఏంటండి మీరు మాట్లాడేది? మీ కాకుండా గోళ ఎవరికి టికెట్ ఎలా ఇస్తారు? సముద్రం లేని వైజాగ్ ఎలాగో, మీరు లేని పార్టీ ఎలా? అప్పలనాయుడు, అప్పలనాయుడు, అప్పలనాయుడు. అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా? ముకుందం గారు మాట్లాడకండి, ఎవరికో కట్టుబెడతానంటారేంటి? ఎవడండి బాజీరావు? మీలా పార్టీకి సేవ చేశాడా? మీలా పార్టీని నిలబెట్టాడా? పైగా లోకలోడు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు. ఆడికే గాని టికెట్ ఇస్తే చిచ్చి మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఏంటో వాగుతున్నావు బాజీరావు? ఆయన పెద్ద మనిషి, ఆ విషయంలో అనిచ్చాడు. ఆయన కాదయ్యా, అదే మాట నేను అంటాను, కొట్టేస్తా. నువ్వైతే పార్టీ మీటింగ్ పశువుల సంత, మినిస్టర్ గారిని కొడతారా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టం, పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు, రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలనాయుడు గారిని కొడతారా? ఇట్లాంటి లుచ్చా లఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడు అనుకో, ఆయన కొడేస్తా? కొడతావా? ఎవడైతే నాకేంట్రా? అరే మిమ్మల్ని కొడతాడనే. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. ఎంత పనిచేసావయ్యా సార్? సార్ సార్ ఏదో కుర్రాడు, ఉడుకు రక్తం, ఆవేశంలో అక్కడ పీకాడు, మనసులో పెట్టుకోకండి సార్. అరే చూప్, యా కేరయ్యా, వాడు కొడితే నేను పడి ఉండాలా? చూపిస్తా నా తడాక. పార్టీ టికెటే కాదు, పార్టీ జెండా కూడా పట్టుకోని ఖతం, నీ లైఫే ఖతం. ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్ లో కూరుకుపోతాం.
కథం చేస్తాడంట. भैया मैं बाजीराव बात कर रहा हूँ. आ बदमाश जाफर का नाकु पार्टी टिकेट पनादाडु. वाडु समता एक्सप्रेस लो फैमिली तो ढिल्ली की बैल्देराडु. बीहार दाटकूडदु. फोटो पंपानु चूडु. ప్రింట్ తప్పు. చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్బిహారీ. ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా, పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకుని ప్రశ్వాలు ప్రింట్ మార్చేశాడు. మినిస్టర్ సాబ్, నువ్వన్నది రైట్. రాజకీయం రౌడీసం ఒక్కటి కాదు. నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను. కలెక్టర్ ఆఫీస్కి పోని. కూర్చో, ఓడిస్తాను. పోనేరా. ఇప్పుడు చెప్పు, పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను. అంత చురుకున అయిపోయినా నీకు? అందుకని గొంతు మీద కత్తి పెడితే ఒప్పేసుకుంటాను అనుకున్నావా? ఒప్పిస్తాను. పని అయ్యేంత వరకు నేను వదిలే సమస్య లేదు. ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు. చా, ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. అంత లేదమ్మా, 10 మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు. ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కనిపించదు. బేరం తగ్గుటే ఎంత కావాలి? నేను అలాంటి దాన్ని కాదు. పోనీ, డబ్బులు తీసుకోకుండా చేయి. కొంచెం కోఆపరేట్ చేయి. నువ్వు తలుచుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది. నా బాధ అర్థం చేసుకో. పోనీ రేపు చేస్తావా? రేపా? అన్నిటికీ నోరు తెరుస్తావేంటి? పోనీ ఎల్లుండి చేయి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు, ఒక్కడూ పనిచేయడే. పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులు అయింది అప్లికేషన్ ఇచ్చి. అసలు పట్టించుకోవే. అది నువ్వు ఇచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? సారీ, ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. మరేమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్లో ఏముంది? వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు. అడ్రస్ చూడరా. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు. ఈ ఫోటో నేను తీసుకొచ్చా. Take rest. No punches.
ద గ్రేట్ మూవీ నెలే విడుదల ద గ్రేట్ మూవీ హోటల్ ఫ్రే 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 అన్నయ్య ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు ఇంటికి తీసుకెళ్ళు హీరోలు వచ్చారా ఎప్పా అలాబట్టి ఏదో తప్పైపోయింది అంతే అంతేనా ఏదో సరదా కోసం వచ్చేది సరదా ఏంట్రా సరదా ఫోటో కనిపించట్లేదురా కనిపించట్లేదా ఎక్కడ పడేసావురా రేయ్ నేను బస్ లో వెతుకుతాను జరగండి బస్ లో మొత్తం వెతికాను రా ఎక్కడా దొరకలేదు దురదృష్టం ఏంట్రా అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది చాచా ఊరుకోరా ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి ఊరుకో నీ అమ్మ కాదురా నా అమ్మ నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల ఆర్థికమైపోయిందమ్మా అస్య కుమారస్య ఉత్తమ గతి ప్రాప్తిరస్తు అమ్మా కాశీ నుంచి గంగాజలం తెప్పించాను ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా ఈరోజు అన్న పోయినరోజు కదమ్మా అన్నంటే తండ్రితో సమానం అందుకే గుండు చేయించుకున్నా అన్న కోసం గంగాజలం తెప్పించాను జాగ్రత్త నువ్వు చచ్చావని చెప్పినా 12 ఏళ్లుగా నిన్ను అమ్మ మనసులో ఉంచి దూరం చేయలేకపోయానురా ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి నిన్ను చంపాలి 2 చావులు జరగాలి జరుగుతాయి రే బాసు నీ టపాసు
నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి బాబాయ్. వాళ్ళని కూర్చోబెట్టి కూసంతసేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్చి పెట్టాడు. మా ఆఫీస్ తరఫున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొడ్డోడా దృష్టవంతుడురా, వయస్సుకు మించి నానా సాకరీ చేశాడు, ఇంకీడు కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా ఎక్కేనమ్మ చెప్పింది, దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో నా కోసం ప్రాణాలు ఇచ్చే మా అన్న అడున్నాడో తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను. ఆసుకి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ. రేపే మీ ప్రయాణం, రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి కాట్రాజ్ పంపించాలి కదరా. అవును బాబాయ్. ఇక్కడే చాకరీ చేసేవాలి తప్ప ఆడిక్కడ వెళ్ళిస్తాడు. మా కర్మ మా తలరాత అలా ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజ్ నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిస్తావా? ఒట్టే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను. ఒప్పిస్తానమ్మా. ఆడు నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు. ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా? ఎరా నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా నువ్వు చేస్తావా? అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? మంచి పట్టుందిరా నీ దగ్గర, నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేవాడి. వాడు పోవచ్చు, మీరు పోండి. సంజానే తోనే తానే నేనాను, అవతుంబక తానే అంబి లంబాను. చతురసాగర పర్యంతం గ్రోభామణేత్ర శుభం భూయాత్ వశిష్ట గోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది ప్రేమలేఖ? నాకు డ్రామా డ్రామా నీకు కాదు, నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాటందా? నేను బేషుగ్గానే ప్రేమించానే, ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో. నీకేంటి ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో. టాటా సుమో. టాటా సుమో. హే నీలు, వేర్ యు మ్యాన్? హే హే, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం వంద రకాల పూలు తెస్తా, వెయ్యి రకాల పక్షులు తెస్తా. సుమో టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టిచ్చు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడిగితే లంచం, ఊరడిగితే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికి వదిలిపెట్టడు అప్రదిష్టుడు. Hey man, go and get my Neelu. Go. Hey, ee apradishtudu ante ne bayam leda? Ninnu nenu champestha. Emandi apradishtudu garu, chattani manam chethilo teesukogurudandi. Are dramaachari, no love letter isthadi neke vichindi. Hey, niki moodu mukkala tellakaitham, deenu nenu bratkani ivvanu.
అరే సుమో చచ్చిపోతున్నా, నా దారి కడ్డు రావద్దు, ఒక్కొక్కటి పని అవుట్, అరే డ్రామా జారి ఈ దెబ్బతో. ఏమిట్రా చాంద్రు తన్నావు? అరే సుమో డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు, ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవరు కాపాడతాడే? ఆ వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? శివాజీ అన్నాడు నీకు బట్టలు కొంటాం వెళ్ళాడ్రా. సరే వెళ్ళొస్తా. రే సూర్యుడు చేయి చాపరా. ఏం బాబాయ్ మళ్ళీ దొరకన రెండు పీకి చావేంటి? అమ్మకి వస్తా బాబాయ్, నా గట్టు జాగ్రత్తగా చూసుకో. రారా సూర్యుడు, జీపెక్కు. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? రా ఎక్కు. పోనీ అమ్మని తీసుకెళ్ళి మా మావయ్య దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి. ఎరా ఆవు పులి కదా, వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో. నేను రానండి, ఊరెళ్తానండి. కథలు బానే చెప్తున్నాడు రా. ఎక్కడి నుంచో దిక్కులేని నా కొడుకుల్లా మీరొస్తే ఆదుకుందెవరు? బాజీరావ్, మీరు బతికితే అతని కోసమే బతకాలి, చస్తే అతని కోసమే చావాలి. నా మా వచ్చాడు, నా మొగుడొచ్చాడు, నా ముండొచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాననుకున్నారా? తాట తీస్తాని అయ్యా. ఎల్లాలని ఆలోచన వచ్చిన ఏ నా కొడుక్కైనా ఇదే గతి. రేయ్, మీ పిల్లలు బతికుండాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే నిలబడుండాల. ఆణ్ణి కాపాడడానికి ఎవడైనా ఈ గీత దాటాడో? సూర్యుడు, సూర్యుడు, వేగిరారా, అవతల బస్కి యాలైపోతుంది. ఇయాల ఇప్పుడు యాడకు పోయినవరా సూర్యుడు? ఆలకిత్తున్నావా? తార్చుకుపోతుంది, యాడపోయినవరా సూర్యుడు? తీర్చు వస్తుందయ్యా, ఎవరైనా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. సత్యన్నా, ఓ సత్యన్నా, మా సూర్యుడు గాని అటు వచ్చాడా? ఏంది ఎవరు పలకరేందయ్యా? సూర్యుడు, సూర్యుడిని వదిలేస్తాన్న మాట అబద్ధం. పొద్దున్నే వచ్చి జీపెక్కమన్నాడు, వాడు వాళ్ళ అమ్మను వదిలి వచ్చేస్తా అన్నాడు రా. అయినా కూడా వదలలేదురా నాకు, ఎవడైనా గీత దాడితే చంపేస్తా అన్నాడు రా. ఓదురా, నా మాట వినరా, వచ్చారా? రే రే వచ్చారా? వాడిని వదిలేరా, వాడు ఒక్కరితోనే పోతే
అడుగు ముందుకేస్తే మన అందరు ప్రాణాలు పోతాయి. చెప్పండి చెబుతా. చాలు, చాలు. గంగాజలం తెప్పించాను, జాగ్రత్త. శంభు బిడ్డకు భలే దొరికింది, ఏ మానుభావుడు పెట్టాడు. Huh?
ఏంటయ్యా ఆ కాటరాజుని ఇచ్చామంట కదా, కొంచెం ఆలస్యమైన మంచి పనే చేశాం. ఎట్టగా ఎదురు తిరిగారు కదా, ఆ బాజీరావును వదిలేసి నా దగ్గరకు వచ్చేయండి. ఇక నుంచి ఇల్లీగల్ పనులు చేయం సార్, మమ్మల్ని వదిలేయండి. మీ మూలంగా ఇంత సంపాదన వస్తుందని తెలిస్తే ఎవడు మాత్రం మిమ్మల్ని ఫ్రీగా బతకనిస్తాడు? కాటరాజు పోతే బాజీరావు, బాజీరావు పోతే ఇంకో గోచిరావు, ఆడిపోతే ఇంకో రావు. కాస్త కోస్త నా కింద పని చేయడమే బెటరు. ఏమంటావు? ఏంట్రా, ఒక ఆగ్రౌడి నేసినంత మాత్రాన పెద్ద లీడర్లా ఫీల్ అయిపోతున్నావా? నీలాంటి లేబర్ ఎదవులు ఎవళ్ళో ఒకళ్ళ కింద బతకాల్సిందే, వేరే దారి లేదు. హలో, మొదలైందా? మీ పోలీసు వాళ్ళు ఎవళ్ళు ఆ పక్క వెళ్ళకండి. బాబు లీడరు, ఆ బాజీరావు మీ కొంపల మీద పడి కుమ్మేస్తున్నాడంట, వెళ్ళి తమరు పోటేంటో చూపించు. ఒక్క కుర్రాన్ని కొట్టినందుకే మా మనిషిని చంపేస్తారా? రే, ఒక్కడు కూడా మిగలకూడదు, మొత్తం పిల్లలందరినీ వ్యాన్లో ఎక్కించండి, తెల్లారేసరికల్లా బీహార్కి చేరిపోవాలి. పెద్ద పోటుగాళ్ళ మా మీదే తిరగబడతారా? బాబు, మీ కాళ్ళు మా పిల్లలను వదిలిపెట్టండి. ఎవడు నన్ను ఎదిరిస్తే వాడి బిడ్డతల బీహార్లో ఎగురుద్ది. మీ పిల్లలు అక్కడ బతికుండాలంటే మీరు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడుండాలి. అయితే నన్నేం చేయమంటావు? నేను ముందే చెప్పాను బాజీరావు గారిని ఎదిరించొద్దని. ఎవరైనా విన్నారా నా మాట? నేను మీలా ఏడవను, బాజీరావు గారితో చేరిపోయాను. ఉయ్యడం నా మీద కాదే, మీ బతుకుల మీద చూసుకోండి. ఈయన కొడుకు నాకు వదిలేయన్నా, చుడు చుడు వారు తప్పించుకుంటున్నాడు. నువ్వు వెళ్ళు. బాజీరావు గారిని ఎదిరిస్తారా మీరు? బాజీరావు గారిని అందరు రెక్కించండి, ఒక్క నా కొడుకుని వదలొద్దు. లోపలికెళ్ళరా. భయపడద్దు, భయపడద్దు, ఎవరు బయటికి రాకండి, ఇక్కడే ఉండండి. బాజీరావు గారు నిద్రిస్తారా? బాజీరావు గారిని కొడగల్లారా? ఒక్కొక్కరి చెమడాలు తీస్తాయేమనుకుంటున్నారు? రే, ఆ గుడిసెల ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించండి. అది ఈ వ్యాన్ నిండిపోయిందండి, ఆ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నాను. ఈ నాయలకి ఇలా సేతగాని బుద్ధిరాదండి. వీళ్ళు ఇక్కడికెల్లా వచ్చారో నాకు తెలీదండి. అమ్ముతోడండి, నిజంగా నాకు తెలీదు. పన్నెండేళ్ళు కలిసి బతికా, ఈ చావతి మనను విడతీయడానికి. మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. మన సత్తే
ఒకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటే అడుగు. ఒక్క అడుగు. ఒక్క అడుగా? ఒక్క అడుగు. పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండైజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయిజంతో వచ్చినా, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అగ్నిస్ఖలన సందర్భరు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యం దిన సముద్య కిరణ విద్యుత్యుమణి ఖని ఛత్రపతి పచ్చంత జను తద్దిం తిరణ దిందిం దహిత నట ఛత్రపతి ఉన్ని వలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణతి. ఈ రోజు నుంచి మీ అందరు బతుకులు మారాయి. రౌడీలకు సెల్యూట్లు, లీడర్లకు జిందాబాద్లు కొట్టే బానిస బతుకు చచ్చింది.
ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద దుమ్ము పడితే తుడిచేసుకుని వెళ్లే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి, కాళ్ళకు మొక్కడానికి కాదు. తలదించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు, తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరామేశం అక్కడ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంటే మధ్యలో మీ న్యూసెన్స్ ఏంటి? దిస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. ప్లీజ్ గో బ్యాక్, గో బ్యాక్. అందరూ వెళ్ళిపోయారండి, ఇక తమ లేకొచ్చు. ఒరే నాయను, ఒరే నాయను, ఆ బాజీరావు గారు చచ్చిపోతే సమ్మగా ఉంటది కదా అనుకున్నా, ఇప్పుడు తెలుస్తుందిరా కింద మంట. అయినా ఇదేంట్రా, ముందేమో ఆ ఛత్రపతి గారు అడుగు, వెనకేమో ఆ బీహారుడు అడుగు, ఎవడు తొక్కిన పచ్చడైపోయేది మనం. డాక్టర్ విహారీ, విహారీ కాదండి, విహారీ, డాక్టర్ విహారీ. అయినా కడుపు మాట డాక్టర్, ముంద పేరు మార్చుకోవయ్యా, సౌండ్ తగిలితే గ్రౌండ్ పగులుతుంది ఇక్కడ. ఎలా 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 సెక్రటరీ, ఒక నెలలాళ్ళు పాటు నేను కదలలేని మాట్లాడలేని స్థితి. నా పెళ్ళం గాని, పిల్లలు గాని, సీఎం గాని, పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వద్దు. కోమలా ఉన్నానన్నమాట. హలో, ఎవరండి? ఛత్రపతి గారా? ఛత్రపతి, నమస్తే సార్. ఏంటి సార్, మినిస్టర్ గారా? ఆయన మనకు దక్కేటట్టు లేరు సార్, మంచం మీద ఉంచాలా దించాలా అన్నట్టుంది సార్. అలాగా సార్, అలాగే సార్, ఉంటారు సార్. మీ టైం బాగుందండి. ఆయనే వస్తున్నారట. ఏమై సార్? మనం ఎవరో మంత్రి గారు, ఎవరన్నా అపాయింట్మెంట్ లేకుండా రావచ్చా? అందుకే మనం వెళ్తున్నాం. మినిస్టర్ గారి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. అలర్జిక్ రైనటిస్, సైనసైటిస్ విత్ హై బీపీ, డయాబెటీస్ అండ్ మెలనోమా క్యాన్సర్తో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకో 48 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేదు. ఆ స్వప్న, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా? ఇక్కడ మినిస్టర్ గారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రోగ్రెస్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. కెమెరామెన్ సెందిల్ తో రిపోర్టర్ రేఖ. ఇక నుంచి ఇక్కడ అన్ని వ్యాపారాలు, కాంట్రాక్టులు సిన్సియర్గా జరగాలి. చిన్నపిల్లలతో స్మగ్లింగ్, ఇల్లీగల్ బిజినెస్లు మొత్తం బంద్ అయిపోవాలి. కోట్లు కోట్లు ఆస్తిరా, పెట్టేస్తాడేమో. మీరు లక్కీ ఫెలో అండి. తమరు ఇల్లీగల్ అనే విషయం ఆయన గుర్తురాలేదు అనుకుంటా. ఇంత సిన్సియర్గా ఉంటే మాకేం మిగులుతుంది బాబు? ఇంతకాలం బాజీరావుకి, పొలిటీషియన్స్ కి మామూళ్లు కట్టారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కష్టపడే వాళ్ల కడుపులు కొట్టారు. ఈ రోజు నుంచి మీరు ఏ ఒక్కరికి మామూలు కట్టక్కర్లేదు. మీ లాభం మీరు తీసుకోండి, లేబర్ కష్టం లేబర్కే ఉండి, అందరూ సుఖపడతారు. మీ అందరి నోళ్లు కొట్టి బాజీరావు సంపాదించిన డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగిస్తాను. మినిస్టర్ గారు రెండు చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. రాజకీయం కదా, హ్యాండిల్ మధ్య కోఆపరేషన్ తక్కువ. ప్రజాసేవకంటూ దిగిన తర్వాత మాకు మిగిలి చచ్చేది ఏముంటుంది బాబు? మోకాళ్ళ పైకి పంచి, భుజం మీద ఒక తుండు, చేతిలో ఒక కర్ర, ఊరు మధ్యలో ఒక సిమెంట్ విగ్రహం, అంతే అంతే అంతే. ఛత్రపతి, 1.5 మర్డర్ చేసి కుర్చీ ఎక్కేశావు, దాంట్లో కూర్చోలేవు, నీ వల్ల కాదు. లేబర్ చల్లగా ఉండాలనుకునేవాడు లీడర్ కాలేడు. అక్కడ కూర్చోవాలంటే ఒంటి మీద కోటు కాదు,
ఒంటి నిండా కుట్ర కుళ్ళు కుతంత్రాలు ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి నేను లేదు. నువ్వు ఆక్రమించుకున్న నా తమ్ముడి స్థానాన్ని దక్కించుకోవడం నా కాళ్ళకి చెప్పులేసుకున్నంత సేపు పట్టదు. దేకో రాజ్బిహారి, బీహార్ కా షేర్. నీకు సగమే తెలుసురా, చంపడం చావడం నీకు తెలీదు. దానికి దమ్ము ఇక్కడ ఉండాలి రా, ఇక్కడ. భయంతో వెనకడిగేసినప్పుడే సగం చచ్చావు, ఇంకేం పీకుతావురా? చెల్ బేసాలే చెల్. కుంభీ నికర కుంభస్త గురు కుంభీ వలయపతి ఛత్రపతి ఝంఝాభవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి ఛండ ప్రబల దుర్దండ జిత దుర్దండ భట తతి ఛత్రపతి ఛత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి. అమెరికాలో ఉన్న మా అమ్మాయికి సారి పంపించాలి. ఇంకా 3 రోజులే టైం ఉంది. 2 రకాల పచ్చళ్ళు స్వీట్లు కావాలి. అలాగే బాబు. ఇదిగో అమ్మా 5,000 అడ్వాన్స్. ఎల్లుండి ఉదయాన్నే వస్తాను, బ్యాలెన్స్ ఇచ్చి సరుకు తీసుకెళ్తా. మంచిది. చిన్న, బస్టాండ్లో పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటానన్నా, ఏమైందన్నా? ట్రై చేస్తున్నానమ్మా. ఎల్లుండికి 10,000 వస్తాయి, అవసరమైతే కట్టే. నేను ఒక్కదాన్నే కష్టపడలేకపోతున్నాను రా, నీ సంపాదన కూడా తోడైతే బాగుంటుంది. అవునమ్మా, నేను చేయాల్సింది చాలా ఉందని ఈ మధ్య తెలిసింది. చేస్తాను, మన లైఫే మారిపోయేలా చేస్తాను. అందరూ ఇక్కడ ఓలీ ఆడుకుంటుంటే మీరు అక్కడేం చేస్తున్నారా? కిందకి రండి, రండి. వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? అద్దిరా, వెళ్ళి లాక్కురండి ఇక్కడికి. నా మాట విని ఒక్క నిమిషాలు చంపేయండి, నా లాంటి బతకూడదు. నన్ను చంపేయండి. ఆ అమ్మాయి నల్లరి పెట్టడానికి రాలేదు. చచ్చే ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని వచ్చాను. నేను చేసిన తప్పు తెలిసి మా అమ్మ గుండెకి చచ్చిపోయింది. ఎవరైనా అమ్మ చచ్చిపోయాక గుండె గీయించుకుంటారు, కానీ గుండె గీయించుకుని అమ్మని చంపుకున్నాను. పొరం బొగ్గ తిరిగే నేను ఉద్యోగం చేయాలని, గౌరవంగా బతకాలని మా అమ్మ ఎన్నో కలలు కంది, తన కోరిక తీర్చలేకపోయాను. ఈ గుండె ఈ గుండె ఈ గుండె ఈ గుండె మా అమ్మని బలి తీసుకుంది. నాకు ఇంక బతకాలలేదు, నాకు ఇంక బతకాలలేదు. చంపండి, చంపండి. క్షమించు, ఇలా అవుతుందని అనుకోలేదు. మీరు క్షమించమని అడగడం ఏంటి సార్? నాకు తగిన శాస్తే జరిగింది, నాకు ఇంకా చావే దిక్కు. లేదు, నువ్వు గొప్పవాడు కావాలని మీ అమ్మ కోరిక తీరాలి. అజయ్, ఇతను మన దగ్గర ఏదో పనిలో పెట్టు. అలాగే. నేను ఆ ఛత్రపతి దగ్గర పనిచేస్తున్నాను. మీరు స్పాట్ పెడితే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఒంటరిగా రప్పిస్తా. మీకు చంపాలనుందా లేదా? ఛాన్స్ వస్తే ఎందుకు చంపం? తుండు తుండుగా నరికేస్తాం, రప్పించు. రేయ్ గుండు, తేడా వస్తే తలండదు, కథం. నా సైడ్ నుంచి క్లియర్, మీ సైడ్ తేడా రాకుండా చూసుకోండి. రేయ్, నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. జగమంత కుటుంబం నాది,
ఎందుకు నేను ఎందుకు నన్ను ఇక్కడ వాట్ ఇస్ ద ప్రాబ్లం రే నో 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 నువ్వేమకూడదు నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఏం చేయాలి స్మైల్ 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 నందా చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కోరిక టెల్ మీ రే నాకు కాబోయే భర్త గొప్ప సాడిస్ట్ అయి ఉండాలి ఏ చేత కదా సరే ఇంకెవరినైనా చూసుకుంటాను నీ నందా గురించి నువ్వు చాలా చీప్గా మాట్లాడుతున్నావు ఐఎమ్ ఎ బిగ్ సాడిస్ట్ యు నో రియల్లీ యా బ్లెల్లతో కొయ్యడం అదే ఎక్స్ప్రెషన్ చూ సూదులతో గుచ్చడం సిగరెట్ తో కాల్చడం ఇలాని తిప్పి తిప్పి కొట్టడం ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ యూనో ముందు 10 మందిలో ప్రూవ్ చేయాలి ఆ తర్వాతే పెళ్లి రన్ 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 అయితే రెండు రోజుల్లో కాంట్రాక్ట్స్ అని మనకి ఏమైంది నీళ్ళు I will pin you, I will blade you, please don't waste time, I want to rape you, please come on, no, tappu chestunnav, rakta paatalu pampichey, aha, pampite em chestara, urgent ga rape cheyali, pampu, endukala, nannandaru shabash shadistar mechukovali, na shadisam gurinchi lokamanta gusagusalaadali, come on gusagusa, vadu gusagusa enta chudra, అసలేం జరిగింది నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు ఇదండి నేను ఇక్కడ ఉండిపోతా టైం ఇస్ గోల్డ్ ఐ రేప్ యు డోంట్ వేస్ట్ టైం తీసుకెళ్ళండిరా నో నో నల్లూరు కలిస్తే నందాని ఏమి చేయలేరు నిన్ను లబోది బలాడిస్తా నంద పవర్ ఆఫ్ పెద్దవాళ్ళ తీరు ఐ విల్ రేప్ యు ఐ విల్ బ్లేడ్ యు ఐ విల్ సిగార్ యు రే కమ్ నీలు 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 రే అజయ్ తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా నీకు ఏం మాట్లాడుతున్నారా నీలు సార్ 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 ఆపండి ఆపండి ఆగండి సార్ మీ అమ్మగారి ఆచూకి తెలిసింది సార్ ఎక్కడ పెందుర్తిలో ఇదిగోండి అడ్రస్ చలో ఆకాష్ అన్న ఎక్కడ్రా తెలీదు ఫోన్ ఏం చేశాడా లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు
अरे ससुर के नाते मुन्ना भैया छत्रपति चचिपोयाडनी चल्लटी माट चेप्परा माट्लाडवेंटन्ना मुन्ना हलो छत्रपति ఏమైందిరా హాస్పిటల్ తీసుకెళ్ళి అరే దెబ్బేంటి ఆకాష్ ఎక్కడ పైన ఉన్నాడు ఎక్కడికి వెళ్ళావా గన్ శివ దామ్మా దా నీకు చిన్న కథ చెప్పాలి అనగనగా శ్రీలంక లంకలు ఓ కొంప కొంపలు ఓ అమ్మ ఆ అమ్మకి కడుపున పుట్టిన బిడ్డ అశోక్ కుక్కలా పెంచుకున్నవాడు శివాజీ అదృష్టం కలిసొచ్చి ఆ కుక్క ఛత్రపతి అయ్యింది అశోక్ ఆకాశ్లా మారి అక్కడే పనులు చేరాడు తమ్ముడు ఎవడ్రా నీ తమ్ముడు నా అప్పకు మాత్రమే పుట్టావు నా అమ్మకు పుట్టలేదో చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం చంపేద్దామన్నంత కసి ఆ కడుపు మంటతోనే నువ్వు చచ్చావని అమ్మతో అబద్ధం చెప్పా ఈసారి చావుని అబద్ధం చేయకూడదని రాస్ బిహారీతో చేతులు కలిపాను బతికేసావు తమ్ముడు నా మీద కోపం ఉంటే నీ ఇష్టం ఏదన్నా చే అమ్మ ఎక్కడ అమ్మను ఒక్కసారి చూడాలి అమ్మ కావాలరా అమ్మ కావాలరా నీకు నువ్వు వదలవురా నువ్వు మమ్మల్ని వదలవు లాభం లేదు నిన్ను చంపితే ఎక్కడ దాక్కున్నా మీ వాళ్ళు నన్ను వెతికి చంపేస్తారు కదా లేదు అలాగేం జరగదురా హలో అమ్మా నేనమ్మా అశోక్ ని అదేనమ్మా ఛత్రపతి దగ్గర నేను పనిచేయాను కదమ్మా తను ఒక అమ్మాయిని మర్డర్ చేస్తుంటే చూసానమ్మా తను చంపేస్తాడని భయంగా ఉందమ్మా నాకు ఛత్రపతి ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపద్దు నువ్వేం చెప్తే అది చేస్తాను ప్లీజ్ ఛత్రపతి నన్ను చంపద్దు నన్ను వదిలే ప్లీజ్ ఇచ్చిన కొడుకును కాదు చచ్చేట్టు షూట్ చేసుకోవడానికి ఇప్పుడు అమ్మ దృష్టిలో నన్ను నువ్వు షూట్ చేశావు చంపడానికి ప్రయత్నించావు కర్మ ఇదంతా నేను ఆడిన నాటకమని ఒక్క మాట చెప్తే అమ్మ నీ మాటే నమ్ముద్ది కడుపున పుట్టిన నాకంటే నువ్వంటేనే అమ్మకు నమ్మకం ఎక్కువ కానీ నేనింత నీచుణ్ణి నికృష్టుణ్ణి అని అమ్మకు నిజం చెప్పగలవా అది విని అమ్మ తట్టుకోగలదా ఇప్పటికీ ఒక కొడుకు పోయాడన్న బాధతో 12 ఏళ్లుగా సగం చచ్చి బతుకుతుంది ఇప్పుడు నేనింత దరిద్రున్నని తెలిస్తే మిగిలిన ఆ ప్రాణాలు కూడా భయం వేస్తుందా ఇప్పుడేం చేస్తావురా నిజం చెప్పి అమ్మను చంపుకుంటావా శాశ్వతంగా దూరమైపోయి అమ్మను బతికించుకుంటావా ఏం చేస్తావురా వస్సకొల్లా అజయ్ He's all right. డాక్టర్ అడిగాను డేంజర్ ఏం లేదన్నారా ఇప్పుడు అమ్మ ఇక్కడికి వస్తుంది అశోక్ని షూట్ చేసి నువ్వే అనుకుంటుందిరా మనం ఇక్కడ ఉంటే అసహించుకుంటుంది వెళ్దాం పద మీరు వెళ్ళండి అది కాదురా
జనమంతా ఛత్రపతి అని పిలిచేది నిన్నేనా? తనకు అర్థం తెలుసా నీకు? తన చుట్టూ ఉన్న జనం కోసం బ్రతికేవాడు ఛత్రపతి. నీలాగా అడ్డమైన పనులు చేస్తూ తప్పుని వేలెత్తి చూపిన వాడిని చంపేవాడు కాదు. నీకసలు అమ్ముందా? నీకున్నట్టే వాడికి ఓ అమ్ముందని గుర్తురాలేదా? చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుకోతే ఏమిటో మర్చిపోయావా? ఈ జనం పోలీసులు నిన్నేం చేయలేకపోవచ్చు. పైన దేవుడున్నాడు, నీ పాపాలే నిన్ను నాశనం చేస్తాయి. తప్పదురా, ఈ తల్లూసురు నీకు తప్పదు, నాశనం అయిపోతావు. ఏంట్రా ఇది, ఎవరికి చెప్పకుండా వచ్చేసి మేమనుకోవాలి? చెప్పాను కదమ్మా, ఈరోజు సాయంత్రం ఫ్లైట్ కి పంపించాలని. ఇంతవరకు నువ్వు రెడీ చేయలేదు. సమయానికి ఇవ్వకపోతే ఆ తర్వాత మాకెందుకు? నెత్తినేసి రుద్దుకోడానికా? అది కాదండి, మా అబ్బాయి ఒంట్లో బాలే. ఎదవసాకులు చెప్పదమ్మా, సాయంకాలం మనిషిని పంపిస్తాను. సరుకు రెడీ అవ్వకపోతే మర్యాద ఉండదు. రా, ముందే డబ్బులు ఇచ్చి ముష్టి పుకాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిచి. ఎలా ఉందిరా? బానే ఉంది. అందరూ తలో చేయేస్తే అమ్మకి సాయం చేసే అదృష్టం అనుకోకుండా దొరికింది. ఆ ఆనందం నా ఒక్కడికే దక్కాలి. నువ్వు చేస్తావా? అప్పడాలమ్ముతూ ఇక్కడికొచ్చాను. ఎక్కడొక్కడ వదిలేసుంటే పాడైపోతాయేమోనని పూర్తి చేశాను. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అంత మాటలెందుకులేండి? అమ్మ జీవితమే మారిపోవాలి, ఇక నుంచి కష్టాలు ఉండకూడదు. అశోక్ని పిలిచి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేయచ్చు కదా. వాడు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడు. మరేం చేద్దాం? ఏంటి ఇదేంటి? ఫార్మాలిటీస్ లేవు, డీటెయిల్స్ లేవు, ఏమీ లేకుండా నువ్వు హాస్టల్ పెట్టాలంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తాడా? నీ ఫైల్ మీద కమిషనర్ గారు సంతకం పెట్టడం ఇంపాసిబుల్. కాదండి, ఆయన నొప్పించడం ఎలా? అమ్మ మసూరియా. అదేంటి? లంచం. ఏక పిసికేస్తాడు. టెలి మసూరియా. అదేంటో? రికమెండేషన్. గొంతు కొరికేస్తాడు. ధూల్ మసూరియా. ఇదేంటిది? రౌడీజం. ఆయనే పెద్ద రౌడీ. ఆయన మీద రౌడీజమా? యో, నువ్వు మినిస్టర్ బావమర్ది అయితే నాకేంది? ఓ అబ్బా, చిన్న పిల్లకైన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి, నా సర్వీస్ లో శానా చేశాను అబ్బాయి. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఏ పెట్టేయి అసగమనుడా. మీదేందయ్యా దర్జాగా? మీ అమ్మమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే, ఏం కావాలా? సిటీకి 50 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ మంజూరైంది. ఆ కాంట్రాక్ట్ మా మనిషి అశోక్కి రావాలి. మిగతా కాంట్రాక్టర్ను ఒప్పించే పూచి ఛత్రపతిదే. మీకు కూడా పైనుండి ఏదైనా ఒత్తిడి ఉంటే తనే చూసుకుంటాడు. బ్రిడ్జ్ క్వాలిటీ ష్యూరిటీ అంతా తందే. సో అశోక్ కాంట్రాక్ట్ ఓకే అయినట్టు సంతకాలు చేయండి. అది కూడా ఆయనే పెట్టేసుకోమన్రాదా? నేనెందుకా? ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పోయినా పాసు వీసినావు లేవు. ఛత్రపతి గురించి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు అబ్బాయి. ఇదిగోండి, గవర్నమెంట్ అంటేనే గలీజైపోయిందబ్బా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఇంకేవాడా? ఇక్కడ ఇక్కడ. ఇంకెన్నే నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్, తీసుకోండి బాబు. అంతా ఓకే. సీటు గండవనేవాడు, సీటు కింద గండవని ముసలోడు ఒక్క మాట కూడా లేదబ్బా.
అమ్మో ఇంకా బతికుంటూ కూర్చుంటానా? ఒక రవల పీలుగా ఎత్తేసేవాళ్ళు కదా. రావయ్య, మినిస్టర్ గారు పిలుస్తుంటే ఆలోచిస్తావేంటి? వెళ్ళు. నమస్తే సార్. నమస్తే రా. పెద్ద మినిస్టర్ అయి ఉండి పూటకు కూడా గతి లేని నా దగ్గరకు వచ్చి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను సార్. నాలో ఏం చూసిస్తున్నారు సార్? ఏముంది ఆ ఛత్రపతి గారిని ఎదిరించిన దమ్ము? పెట్టుబడి నాదే, కానీ పేరు మాత్రం నీది. 50-50. ఓకే, మన మధ్య డీలు మన ఇద్దరికే తెలుసు. రేపు ఆ ఛత్రపతి గారితో ఏదైనా గొడవైందనుకో, నేను నీకు కనుచూపు మేరలో కూడా కనిపించను. రిస్క్ మొత్తం ఇదే. జాగ్రత్త. నా పేరు చెప్తే కనుచూపు మేరలో ఎక్కడా వాడుండడు. మీరు వెళ్ళండి. అలాగే. అంతా నువ్వు చెప్పినట్టే చేశాను బాబు. బాబు, అతనికి నీకు సంబంధం ఏంటి అని మా వాడు అడిగితే నీకెందుకు యాదవాన్ని తిట్టి పంపించేశాను బాబు. ఉంటానా? నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా. చూడు నంద. మహేష్ నంద. సరే, అలానే అనుకో. నీలు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీలు ఫిక్సా? ఓకే, తను పెట్టే షాడిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తన కందనంత ఎత్తు 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 ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది, పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్ పోనీ. ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధమే ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్దు. నీ ఒంటి మీద ఈగ ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ, దేశాల గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళది వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో, మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా ఉడ్బీ అడిగారని చెప్పండి. ఎంత బాయ్ చేశారా జనం, విజిల్స్, పిల్ల చేతిలో డబ్బులా గలగల అడుగేస్తే తాళం వేసే బంగారు లాంటి బామ్మర్దులు. దుట్టపోతు డబ్బు కొడుతున్నట్టు ఉంది వేసు చూడు. ఒక విషయం మర్చిపోయా బాసు, ఈగ కూడా వాళ్ళని నేను చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే వాళ్ళొద్దురా. నీ నిజమే చెప్పి మడత పెట్టు కొట్టారు కదరా. అశోక్ కూర్చో. ఇన్విటేషన్. యు ఆర్ ఇన్వైటెడ్ ఫర్ మై హౌస్ వార్మింగ్ పార్టీ ఆన్. సారీ సారీ, తెలుగు. గృహప్రవేశ ఆహ్వానం.
అశోక్ కమిషనర్ గారు ఇల్లు బరే కట్టావే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయా? థ్యాంక్ యూ కూర్చోండి సార్. కూర్చుంటాలే గానీ ఆ మినిస్టర్ గారు పిలుస్తున్నట్టుందాయా? నువ్వో నమస్కారం కమిషనర్ గారు, మీరు చాలా స్ట్రిక్ట్ అండి. మరేందనుకున్నావా, మాది నెల్లూరు కదా, ఒకసారి 1987 లో సీఎం కూర్చొని మాట్లాడుకుందాం సార్. యాడమని ఇల్ల రోడ్డు మార్జిన్ కింద సగం ఇల్లు కూల కొట్టిస్తా, బెత్తర మాటలు మాట్లాడుతుండవే. నన్నే కదా వస్తున్నా, నేనే ఉళ్ళా. రే కమిషనర్ గారి కుర్చీ తీసుకురంటరా, కూర్చుంటలేవయ్యా. పట్టి ఎదవ కుర్చీ కుర్చీ కుర్చీ, ఇదో రచ్చైపోయినే కుర్చీ కనపడుతుంటే తగిలిపోతుంది ఇక్కడ. ఆ ఛత్రపతి తక్కువ బెత్తర పెట్టారా? ఆ ఛత్రపతి వచ్చేసినాడా? నీలా రౌడీజం, మర్డర్లు, మాఫియాలు చేసి సంపాదించనక్కర్లేదు. నాలా కష్టపడి పైకి రావచ్చని చెప్పడానికే రప్పించా. ఏమన్నా అమ్మను మహారాణిలా చూసుకుంటావా? ముఖం కూడా చూపించలేని స్టేజికి నిన్ను దిగ్గజార్చేసా. అమ్మ పక్కన నేను, అమ్మా అన్న పిలుపుకి ఆమడ దూరంలో నువ్వు, కొడుగ్గా ఇంట్లో నేను, కుక్కలా ఇంటి బయట నువ్వు. ఇక జన్మలో అమ్మ దగ్గరకి చేరలేవు. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. బాబు జాగ్రత్త, అది నా ప్రాణం. లోపలికి రా, అన్నయ్యకి దండం పెట్టుకో. మా పెద్దబ్బాయి అండి, వాడంటే అశోక్ ప్రాణం. పెద్ద పులిని చంపాలని ఓ గుంటనక్క ప్లానేసి వల్లో ఇరికిస్తే అది తప్పించుకుంది. నిజంగా అయితే పులి బయటకొచ్చాక గుంటనక్కనేం చేస్తది? పంజాతో ముక్కలు ముక్కలుగా చీల్చేస్తది. అలా జరగలేదే. కోట్లు కాంట్రాక్ట్లు ఇప్పించి ఆ నక్కని రాజును చేసింది. వాడికి వీడికి లింక్ ఏంటి? వాడే చెప్పాడు కదా కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం అని. ఆ కత్తి బొచ్చు లింక్ ఏంటో నాకు తెల్లారేలోపు తెలియాలి. మీకండగా ఉంటాను నేను, మాటిచ్చాను. దానికోసం ప్రాణమైనా ఇస్తా. రాస్ బిహారీయే కాదు, బీహార్ స్టేట్ అంతా వచ్చినా సరే లోపలికి అడుగు పెట్టలేరు. మీరు వెళ్ళి టెండర్లు వేయండి. గెలిచావు ఛత్రపతి, నీ దిల్లు చూసి నీ అభిమానిగా మారిపోయాను. ఎంత మారిపోయానో తెలుసా? ఒక కోన్ కిస్కాడు నిన్ను ఇంటికి పిలిచి అవమానించాడని తెలిసింది, తట్టుకోలేకపోయాను. చంపేయాలన్నంత కసితో రగిలిపోయాను. అందుకే వాడికి స్పాట్ పెట్టేశాను. అమ్మ కొడుకు ఇద్దరూ కలిసి కాళీమాత గుడికి వెళ్ళారు. సరిగ్గా 11 గంటలకు బాంబు పేలేటట్టు ప్లాన్ చేశాను. అరే సాలే బిహార్ కాశే, వేటాడాలనుకుంటే మాటేసి ఉంటుంది, వెనక్కి పోదు.
కాళీ గుడి అని చెప్పానా? తప్పురా భయ్, రామాద్రి గుడి. హలో అబ్బా, కాళీగుడి రామాద్రి గుడి ఏం పేరులరా, కన్ఫ్యూషన్. అది రంగనాథ స్వామి గుడి, ఇది మాత్రం పక్క. ఇంకా 5 నిమిషాల టైం ఉంది. అమ్మా, రాజ్ బిహారీ. నమస్తే మాజీ. ఇతని కృషి వల్లే టెండర్లన్నీ మనకే దక్కాయి. ఇతను మన శ్రేయోభిలాషే కాదు, నాకు అన్న, నీకు పెద్ద కొడుకు లాంటి వాడు. చల్లగా ఉండయ్యా. నీకిప్పుడు మళ్ళీ 2 కొడుకులమ్మా. అశోక్ బిహారీ కన్స్ట్రక్షన్స్ ఇక 1 కంపెనీ అయిపోతుందమ్మా. సంతోషంగా ఉంది బాబు, మీ వల్ల మరో 10 మంది బతకాలి. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు. నైనే మాజీ, ఆ భయం లేదు. కత్తి లాంటి నా తమ్ముడు, కవచంలా మీరు నా పక్కనుంటే నన్ను ఎదిరించే దమ్ ఎవడుకుంటుంది చెప్పండి మాజీ. ఛత్రపతి, ఏంటి ఇలా వచ్చావ్? సొంత ఇల్లు, ప్రాపర్టీ కష్టపడి సంపాదించుకున్నావు, చాలు కదా. రాజ్బిహారీతో చేతులు కలపడం ఎందుకు? ఏ, నువ్వు చేతులు కట్టుకోవాల్సి వస్తుందా? అయితే నాకేంటి? నా గురించి కాదు, జనం గురించి. ఇప్పుడిప్పుడే వాళ్ళు సుఖపడుతున్నారు, మళ్ళీ వాడు వస్తే చావని. ఆ జనంలో నేను లేనే. నీకు వాడి సంగతి తెలియదు. అమ్మని అడ్డం పెట్టుకుని నిన్ను ఆడిస్తాడు. నువ్వు కనుక ఎదురు తిరిగితే అమ్మ ప్రాణాలకే ప్రమాదం. అమ్మని చంపేస్తాడ్రా. చంపని, చచ్చేది మా అమ్మ, నీ అమ్మ కాదు. అమ్మ సుఖంగా ఉన్నంత వరకే నీ డ్రామాలు. తేడాలు జరిగి అమ్మకేమన్నా అయితే అమ్మ తీసుకురండి. ఎలక్ట్రిక్ మెషిన్ లేయించు, కావాల్సిన ఏర్పాట్లు చూడు, 24 అవర్స్ సెక్యూరిటీ ఉండాలి. విన్సెంట్, సెంటర్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసుకున్నా. ఏయ్, నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, సెంట్రల్ మినిస్టర్ తెలుసు, గవర్నర్ తెలుసు. నాకు ఇదొక్కటే తెలుసు. అమ్మకి ఏ లోటు రాకుండా చూసుకోండి, ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. మళ్ళీ రాస్ ఏమనుకోకపోతే మిమ్మల్ని అడగొచ్చా బాబు? బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? వాడు మీకంటే ఎదిగిపోవడం ఇష్టం లేకపోతే మా ఆస్తి మొత్తం తీసేసుకోండి, వాడిని వదిలేయండి బాబు. ఏదో తీరాల నుంచి ఇక్కడికి వచ్చాం, వాడి ఇక్కడ ఉండడమే కుదరదనుకుంటే జన్మలో మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాం బాబు. భగవంతుడు నాకు బిడ్డను దూరం చేశాడు, ఆ
ఆ బాధను దిగమింగడానికి నా శక్తి చాలటం లేదు. ఉన్న ఆ ఒక్కడిని మీరు దూరం చేస్తే తట్టుకుని బ్రతికి ఓపిక నాకు లేదయ్యా. వాడిని ఏం చెయ్యొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. భోజనం ఏర్పాటు చూడు. భోజనం శివ, వచ్చిన దగ్గర నుంచి ఎంత చెప్పినా అమ్మ అన్నం తింటలేదురా. మహారాణిలో చూసుకోవాల్సిన అమ్మని ఇలా వస్తులతో. శివ దోస్తావేంట్రా నీ జిమ్మడా, నిన్ను చంపే. మీరా, మీరిక్కడున్నారేంటమ్మా? నా సంగతి సరే గాని నువ్విక్కడికి వచ్చావేంటి? ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా. నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి 3 రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా. ఆకలి. అయ్యో పాపం, అన్నీ ఇక్కడే ఉన్నాయి, తినమ్మా. అమ్మో, వీళ్ళని నమ్మడానికి లేదమ్మా. చస్తే ఓ గొడవ వదిలిపోతుందని వాటిల్లో విషయం కలిపి ఉంటారు. వాళ్ళేం కలపలేదమ్మా, తిను. నేను తిన్ను. నీదంతా పిచ్చి అనుమానం, నేను తిని చూపిస్తాను చూడు. ఏం కాలేదు కదమ్మా, బాగానే ఉంది, తిను. ఆ సాంబార్లో కలిపారేమో. గొంగూర దీంట్లోనూ ఏం లేదమ్మా. పొట్లకాయ కూర, ఉలవచారు, ఆవకాయ, పెరుగు, అది లేకపోతే ముద్ద దిగదు. పాయసం చాలా. ఈ ఛత్రపతి అమ్మ కడుపు సల్లగుండా. శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా? నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను. ఈ పద్ధతే కరెక్ట్ అండి. మనం భయపడితే వాళ్ళు తెగ బెదిరించేస్తారు. శుభ్రంగా 3 పూట్ల మెక్కేసి కూర్చుందాం, మనల్ని మేపలేక వాళ్లే వదిలేస్తారు. ఏమంటారు? పర్వాలేదు, ఇవ్వండి. పస్తులున్న నా తల్లి చేత అన్నం తినిపించా, ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని అడగబోతున్నావు కదా. అడుగు. గొప్పున పొగ వదులుతూ నోట్లో బీడి, ఎర్రగా ఊరిస్తూ పళ్ళ కింద కారా కిళ్ళి, మూడొస్తే ఊడిపోవడానికి రెడీగా ఉండే గళ్ళ లుంగి. అయ్యలారా, అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల, ఓ అయ్య ఒక అర్ధ, ఓ మహారాజుకు రూపాయి ఇవ్వండి. ఈ దిక్కుమాల సంతరత నేనే పోషించాలి. మహారాజా, 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 మహారాజా. మా అత్తగారి ఫ్యామిలీలో ఎవరి పూరికిల్లు? ఈ పర్సనాలిటీ బాధ కాదే. ఈడెవడు? అడుగు ముందుకేస్తే బిల్డింగ్ తో సహా లేచిపోతారు. చావుకు తెగించి వచ్చాను, ఒక్కడిని కూడా బతకలేదు. బటన్ నొక్కితే మొత్తం స్మాష్. నిలవండిరా, మీ ఛత్రపతి గారిని నేను మాట్లాడతాను. రారా ఛత్రపతి, నీకోసరా నేను. అసలు పై వరకు ఎలా రానిచ్చారు అనుకోకుండా. ఒక్కొక్కళ్ళు ఒక్కో పక్కలండి, వాడు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటని వీలదు. మీ ప్రాణాలు అడ్డేసైనా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి. అలాగే, వెళ్ళండి బాజీ. వెళ్ళమ్మా. రండి. అలాగే. థ్యాంక్ యూ బ్రదర్, సమయానికి సేవ్ చేసావు. ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ చేయండి రా.
వాడు ఎట్టొచ్చినా ఏసేయండి. వెళ్ళండి. వేటాడై పులిలా మాటేసి కొడుతున్నాడు. అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి ఎరేయాలి. ఆ నెత్తురు వాసనకి పులి మాటోతిరి బయటకు వస్తుంది. అప్పుడు గుంటేసి కొడితే గుంటికాయ పగిలిపోవాలి. అలా అలా చంపాలి. కానీ ఎరేది? అదే మేకేది? నువ్వేరా ఆ మేకవి? రాజ్బిహారీ, ఏంటిది? మనం బ్రదర్స్ కదా. నా అమ్మకు పుట్టాం మరి బోడిగాడివి. నువ్వెంతరా అర్ధనాగాడివి? ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్ ఇప్పించి కోటీశ్వరుణ్ణి చేశాడు. వాడి వీక్నెస్ ఏంటని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నదమ్ముల బంధం. లేకపోతే మీరెందుకురా నాకు? నువ్వు అవతార పురుషుడువా? మీ అమ్మ ఓ కంచి కామాక్ష. చాలా, ఇప్పుడొస్తాడు రా వాడు. Huh?
అశోక్, నీకేం కాలేదు కదా? నీకేం అన్యాయం చేశావయ్యా? నా బిడ్డను ఎందుకు ఇలా వెంటాడి మరీ చంపాలనుకుంటున్నా? వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. శివేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. అయ్యో, ఎంత తప్పు చేశానురా! నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను, నీ చావు కొరతో శాపం పెట్టానురా పాపిష్టిదాన్ని. నువ్వు బ్రతకాలి, లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేదన్నా, నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. ఛత్రపతి, నువ్వేం ఛత్రపతి విరా? లీడర్ అంటే ఇలా ఇలా ఉండాలి. రాస్ బిహారీ, బీహార్ కాష్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేటైతే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావరా? ఒక్క దెబ్బతో చంపుతావా? అప్పుడే అయిపోయిందా? లేచే ఓపికే లేదా? పోనీ, మీ అమ్మని కొడితే లేస్తావా? అబ్బాయి సంగతి మీకు తెలుసు, అమ్మాయి వాడికి అన్ని విధాలా తగిందనుకుంటేనే బయలుదేరదమ్మా. నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్, నీళ్ళు అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను, నాకు అసలు కుదరదు. అబ్బాయి, ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూశారంటే వద్దన పొరపాట్లు కూడా అనరు. పద నాకంటే బాగుంటుందా? ఏంటిదంతా పెళ్లి చూపులు? ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంతే అమ్మ చెప్తే కొంగు పట్టుకుని వెనకాలని వెళ్ళిపోతావా?
అయ్యో ఏంటమ్మా ఇది, పెళ్లి చూపులు పెద్దోడికి కాదు చిన్నోడికి. అలాగా అరే అమ్మారు సిగ్గుపడుతుందిరా.